ఏంటి సార్? ఊరుకో పక్కన కొడుకు స్విమ్మింగ్ పూల్ కావాలంటే నా ఆస్తులు సగం పెట్టి కట్టాను సార్. ఇది అదృశ్య సింహాసనం మీద కూర్చున్న అల్లు రామలింగ గారిని తలుచుకుని, ఇంతమంది తలుచుకున్నారు కాబట్టి ఒకటి నా మనసులో నుంచి వచ్చింది చెప్పాలనుకున్నాను. అటు అల్లు రామలింగ గారు, ఆ తర్వాత నేను, ఆ తర్వాత ఈ ఇండస్ట్రీలోకి మా అబ్బాయిలు, అయాన్ సంగతి ఇంకా తెలీదు, మేమంతా కలిపి ఇద్దరికి కృతజ్ఞత చెప్పుకోవాలి. తెలుగు కళామ తల్లికి ఒక మానవ రూపం ఇస్తే ఆ కాళ్ళ దగ్గర సేద తీర్చుకుంటున్న కుటుంబం మేము. అది ఒకటైతే మమ్మల్ని తరతరాలుగా అభిమానిస్తూ, నేను ఈ మధ్య ఎయిర్పోర్ట్లో ఎవరికో కనపడితే ఆవిడ అరవింద్ గారిని లేచి నమస్కారం చేసి వాళ్ళ అమ్మకి, అమ్మ అల్లు రామలింగ గారి అబ్బాయి అని పరిచయం చేస్తే ఆవిడ బాబు అని అంటే ఆ తరం కూడా, థ్యాంక్స్ టు టీవీస్, ఆ తరం కూడా ఇంకా గుర్తు పెట్టుకుని, సో ఇన్ని తరాల నుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ప్రేమిస్తూ ఉన్న ఈ ప్రేక్షక మహానుభావులకి మా నమస్కారం. ఇందులో ఆల్రెడీ బాగా ఆలస్యమయ్యే ఆకలేస్తున్న మొహాలు కనపడుతున్నాయి కాబట్టి రెండు విషయాలే చెప్పి 2 నిమిషాల్లో నేను దీన్ని ముగిస్తాను. ఒకటి, మొదట త్రివిక్రమ్ గారు మమ్మల్ని, రాధాకృష్ణ గారు నేను తీయాలి, ఆయన వచ్చి మాకు కథ చెప్పాలి. మా బోర్డ్రూమ్లో కథ చెప్పినప్పుడు మామూలుగా కథ అంటే 100 కిలోలు బరువు ఎత్తలేని, అబ్బా ఎంత చిక్కటి కథ, కొరకలేకపోతున్నాం, అంతటి కథ కాదు. ఆయన చెప్పినప్పుడు ఒక బ్రీజీ కథ, కాకపోతే ఆయన చెప్పి సెకండ్ హాఫ్ చేయించేశారు సార్ అని మేము చెప్పి ఆయన పంపించేసిన తర్వాత మాలో కొంతమందికి జరిగిన డిస్కషన్లో ఈ కథ సరిపోతుందా అని అంటే, అక్కడ ఎగ్జాక్ట్గా నాకున్న అనుభవంతో నేను చెప్పగలిగింది ఏంటంటే, కథ ఎంత ఉంటే సినిమా హిట్ అవుద్ది అనేది లేదు. ఎంత కథ ఉన్నా స్క్రీన్ రైటింగ్ తెలిసిన వాడు చిన్న కథనైనా ఇంత బాగా రాయగలడు. అది త్రివిక్రమ్. ఇది మహత్తరం ఇంత కథ కాదు. ఒక మంచి తల్లి దగ్గర నుంచి విడిపోయిన ఇద్దరు కొడుకులు కథని ఎంత చక్కగా వెళ్ళాడు ఆయన, అది ఎంత బాగా ట్రీట్ చేశారు అనే దాని మీదే. అది ఒకసారి రషస్ చూసి వచ్చి ఏమంటే, ఇంకా నేను ఎక్కువ మాట్లాడుతాను ఎప్పుడు, 18వ తారీఖున వైజాగ్లో ఓ పెద్ద ఫంక్షన్ ఉంది, దీని సక్సెస్ ఫంక్షను వైజాగ్లో చేయబోతున్నాం, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఆ వైజాగ్లో ఎక్కువ మాట్లాడతాను కానీ ఇప్పుడు కొద్దిగా ముగిస్తాను. ఒక 10 రీళ్ళు 17 రీళ్ళు రషస్ చూసి వచ్చి ఇంటికి వచ్చి బన్నీతోటి, ఏంటో చాలా డిఫరెంట్గా చేసావంటి, డిఫరెంట్ అంటే అన్నాడు. అరే లైట్గా అలా సునాయాసంగా అంటే నాకు తెలుసు, నేను చూసిన దీంట్లో అంత తేలిగ్గా సునాయాసంగా సినిమా చేయాలంటే వెనకాల నరాలు తెగిపోతాయి. అందుకని ఏంటి అలా ఓకగా చేసేవింటే సినిమా డిఫరెంట్గా చేయాలని డిసైడ్ చేసుకుని తొక్కేసావు సినిమా, నాకు అర్థమవుతుంది నువ్వు అని అన్నాను. అది ఫైనల్గా కాపీ చూసినప్పుడు అతను ఎఫర్ట్లెస్గా బ్రీజీగా అట్లాగా చెయ్యడం వెనకాల ఎంత తపన ఉందనేది మళ్ళీ ఇంకోసారి చెప్తాను. పోతే ఈ సినిమా నేను ఇవాళ ఉదయం కలెక్షన్స్ని బట్టి అటు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ సిటీ వరకు, అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఇవన్నీ కనుక్కొని వస్తే ఈ సినిమా త్రివిక్రమ్స్ బెస్ట్, బన్నీస్ బెస్ట్ తీసి పక్కన పెడితే ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అవుతుందని చెప్పగలను. ఇక్కడ అందరూ అందరి గురించి అందరూ చెప్పారు, మీ అందరికీ నా వందనాలు.
థ్యాంక్ యూ.